హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసేయండి. ఈరోజు మనం గుళ్ళు శఠగోప్యం తల మీద పెట్టడం ద్వారా ఏం ఫలితం వస్తుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దేవాలయంలో దర్శనం అయ్యాక తీర్థం శఠగోప్యం తప్పక తీసుకోవాలి. చాలామంది దేవుణ్ణి దర్శనం చేసుకున్నాక వచ్చిన పనైపోయిందని చకచకా వెళ్ళి ఏదో ఏకాంత నిర్మల ప్రదేశం చూసుకుని కూర్చుంటారు. కొద్దిమంది మాత్రమే ఆగి శఠగోప్యం పెట్టించుకుంటారు. శఠగోప్యం అంటే అత్యంత రహస్యం. అది పెట్టే పూజారికి కూడా వినిపించినంతగా కోరికను తలుచుకోవాలి. అంటే మీ కోరికే శఠగోప్యం. మానవునికి శత్రువులైన కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యముల వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటామని తలుస్తూ తల వంచి తీసుకోవడమని మరో అర్థం. సహజంగా చిల్లర లేకపోవడం వల్ల శఠగోప్యంను ఒక్కోసారి వదిలేస్తుంటాము, ప్రక్కగా వచ్చేస్తాము. అలా చేయొద్దు. పూజారి చేత శఠగోప్యం పెట్టించుకోండి. మనసులోని కోరికను స్మరించుకోండి. శఠగోప్యమును రాగి, కంచు, వెండిలతో తయారు చేస్తారు. పైన విష్ణు పాదాలుంటాయి. శఠగోప్యమును తల మీద ఉంచినప్పుడు శరీరంలో ఉన్న విద్యుత్, దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినప్పుడు విద్యుత్ ఆవేశం జరిగి మనలోని అధిక విద్యుత్ బయటికి వెళుతుంది. తద్వారా శరీరంలో ఆందోళన, ఆవేశము తగ్గుతాయి. శఠగోప్యము శతగోపనం అని కూడా అంటారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.